లేదు, ఈ పర్సనల్ టార్గెటింగ్ వెనకాతల చాలా పెద్ద ఎజెండా ఉంది. ఏముంటుందని మీ ఉద్దేశం? ఏముందన్నది మీకు క్లియర్గా చెప్తా. అది ఆ సినిమా చాలా పెద్దది ఉంది, దాని గురించి మనం అంటే మీరు ఏదో ఒక సినిమా కూడా చేశారు, చేశారు మీరు అని కూడా రవి అన్నారు. ఏ విధంగా ముంచేసామంటున్నారట? డైరెక్షన్ బాగాలేదు, ముంచేశారు అనేసి అన్నారు. మీరు చూసారా సార్? అది టీజర్ బాగుంది. నా డైరెక్షన్లో ఏమైనా పొరపాట్లు ఉన్నట్టు మీకు ఏమైనా అనిపించింది? సినిమా ఏమైంది? అది టీజర్ వచ్చింది, చాలా సెన్సేషన్ అయింది. ఆ సెన్సేషన్ అయింది, ఎంతో మంది ఇష్టపడ్డారు. దానికి డైరెక్షన్ తప్పులయ్యి ముంచేసామంటాం మనం. అంటే నేను చెప్తుంది చూడండి, ఎలిగేషన్స్ ఎలాగేస్తున్నారు, బెట్టింగ్ యాప్ అంటున్నాడు, ముంచేసాం. మీకు ఎవరైనా క్లియర్గా అది చూడ సినిమా తర్వాత చూపిస్తే చెప్తారా? అది చాలా పెద్ద సినిమా మీకు, అది తర్వాత నేను చూపిస్తా దాని గురించి ఏంటి మ్యాటర్ ఏంటి అన్నది. మీ దగ్గర ఫుల్ ఎవిడెన్స్లు ఉన్నాయి కంప్లీట్గా? ఓకే, ఆల్మోస్ట్ ఒక 10 హార్డ్ డిస్క్లు ఉంటాయి మీకు, అది తర్వాత డిస్కస్ చేద్దాం, ఏది ఎక్కడికి పోదు. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ ఆరోపణలన్నీ వేసి హర్ష సాయి వల్ల ఇంత 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 మీరు నమ్ముతారు లేదు? ఈరోజు వరకు నేను ఒక బెట్టింగ్ యాడ్ చేసినట్టు కూడా ఎవరికి తెలియదండి. నా 2 సంవత్సరాల క్రితం అది పట్టుకొని వచ్చి ఇది అది ఇది అది ఇది అది అనేసి అనేసరికి జనాలు కూడా అది నిజమేమో అని అనుకోవచ్చు. కానీ నిజానికి మేము ఏం చేయలేదండి. మాకు లీగలైజ్డ్గా ఇలా ఈ పర్టికులర్ యాప్ మేము ఎప్పుడు మేము ఒక వీడియోని 3 నెలలు 4 నెలలు కష్టపడి చేస్తామండి. తప్పేమైనా అయితే వీడియో స్ట్రైక్ పడిపోయి పోతుంది. నేను ఆ రిస్క్ ఎందుకు చేస్తాను? అన్ని నెలలు రాత్రి పగలు కష్టపడి మానుకొని ఒక స్ఫూర్తిని ఇది చేయడానికి, అది కూడా నేను చేసాడు అర్థమయ్యి అర్థం కాలినట్టు ఉంటుంది.